Dear students, welcome to Vima Daily and Vima.net and also welcome to Vima Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం జనవరి 11వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దిస్ ఈజ్ అబౌట్ మీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది 2030వ సంవత్సరం నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద వినిమయ దేశంగా భారతదేశం అవతరించనుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం రీసెంట్గా అంచనా వేసి తెలపడం జరిగింది. 2030వ సంవత్సరం నాటికి ప్రపంచంలో 8వ అతిపెద్ద వినిమయ దేశంగా భారతదేశం అవతరించనుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం రీసెంట్గా అంచనా వేసి తెలిపింది. 3వ అతిపెద్ద వినిమయ దేశంగా ఈ 2030వ సంవత్సరం నాటికి అమెరికా, చైనా ఈ రెండు దేశాల తరువాత ప్రపంచంలో మన భారతదేశం 3వ అతిపెద్ద వినిమయ దేశంగా అవతరించనుందని ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రీసెంట్గా అంచనా వేసి తెలపడం జరిగింది. ప్రస్తుతం భారతదేశం యొక్క వినియోగం 1.5 ట్రిలియన్ డాలర్లని, అలాగే 2030వ సంవత్సరం నాటికి ఈ విలువ కాస్త 6 ట్రిలియన్ డాలర్లకి పెరుగుతుందని ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రీసెంట్గా అంచనా వేసి తెలపడం జరిగింది. ప్రస్తుతం భారతదేశం యొక్క వ్యయాలకి సంబంధించి ప్రపంచంలో భారతదేశం 6వ స్థానంలో కొనసాగుతుందని కూడా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలపడం జరిగింది. సో వీటికి సంబంధించి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రీసెంట్గా ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. సో ఆ రిపోర్ట్ యొక్క టైటిల్ వచ్చేసి ఫ్యూచర్ ఆఫ్ కన్జంప్షన్ ఇన్ ఫాస్ట్ గ్రోత్ కన్జ్యూమర్ మార్కెట్ ఇండియా. ఫ్యూచర్ ఆఫ్ కన్జంప్షన్ ఇన్ ఫాస్ట్ గ్రోత్ కన్జ్యూమర్ మార్కెట్ ఇన్ ఇండియా. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరాన్ని 1971 జనవరి నెలలో స్థాపించడం జరిగింది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క స్థాపకులు, అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ప్రస్తుత చైర్మన్ క్లౌస్ స్క్వాబ్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క స్థాపకులు మరియు వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? క్లౌస్ స్క్వాబ్. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ దేశంలోని కలోగ్నిలో ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? స్విట్జర్లాండ్ దేశంలోని కలోగ్నిలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి భారత సీనియర్ పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్ అయిన హరేంద్ర సింగ్ని పదవి నుంచి తొలగించడం జరిగింది. భారత సీనియర్ పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్ అయిన ఈ హరేంద్ర సింగ్ని పదవి నుంచి తొలగిస్తూ ఈ హాకీ ఇండియా రీసెంట్గా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ అలోక్ వర్మని పదవి నుంచి తప్పించిన మోదీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ. సో ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క డైరెక్టర్ అయిన ఈ అలోక్ వర్మని ఈ పదవి నుంచి మన భారతదేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ రీసెంట్గా తొలగించడం జరిగింది. సో ఇతన్ని ఈ పదవి నుంచి తొలగించి అగ్నిమాపక సేవల డీజీగా బదిలీ చేయడం జరిగింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క డైరెక్టర్ అయిన అలోక్ వర్మని ఈ కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్న ఈ అగ్నిమాపక సేవలు, సివిల్ డిఫెన్స్, హోంగార్డుల డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అలాగే ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క తాత్కాలిక డైరెక్టర్గా ఎం నాగేశ్వరరావుని కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క ప్రస్తుత తాత్కాలిక డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ. నెక్స్ట్ వచ్చేసి తప్పనిసరిగా చూడాల్సిన స్థలాల్లో ప్రపంచంలోనే 2వ స్థానంలో హంపీ నిలవడం జరిగింది. తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన స్థలాల్లో ప్రపంచంలోనే 2వ స్థానంలో మన భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఈ హంపీ నిలవడం జరిగింది. సో ఇక్కడ ఈ హంపీలో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అట్ హంపీ. సో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా ఉంది. సో దీన్ని ఎవరు నిర్మించారంటే విజయనగర కాలంలో దీన్ని నిర్మించడం జరిగింది. సో మన ప్రపంచంలో తప్పనిసరిగా చూడాల్సిన స్థలాల్లో 2వ స్థానాన్ని ఈ హంపీ ఇప్పుడు పొందడం జరిగింది. హంపీ ఎక్కడుంది? ఇండియాలోని కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలో ఉంది. దీన్ని ఎవరి కాలంలో ఈ హంపీ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్ని నిర్మించారు? విజయనగర కాలంలో వీటిని నిర్మించడం జరిగింది. ఈ జీవిత కాలంలో తప్పనిసరిగా చూడాల్సిన స్థలాల జాబితాని తన న్యూయార్క్ టైమ్స్ రీసెంట్గా ఈ తన యొక్క శీర్షికలో పొందుపరచడం జరిగింది. సో దీనిలో మొత్తం మన ప్రపంచంలో 52 పర్యాటక ప్రాంతాలని అది తీసుకోవడం జరిగింది. ఈ 52 పర్యాటక ప్రాంతాల్లో మన భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలో ఉన్న ఈ హంపి 2వ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం వెబ్ వండర్ ఉమెన్ క్యాంపెయిన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం వెబ్ వండర్ ఉమెన్ అనే క్యాంపెయిన్ని
రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. సో ఈ క్యాంపెయిన్ని ఎందుకు ప్రారంభించిందంటే, యాక్చువల్గా ఈ సోషల్ మీడియా ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసే దిశలో ఈ మహిళలు సాధించిన అసాధారణమైన విజయాలు ఏవైతే ఉంటాయో వాటిని పురస్కరించుకోవడానికి ఈ కేంద్ర ప్రభుత్వం వెబ్ వండర్ ఉమెన్ WWW ఈ క్యాంపెయిన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికన్ ఫుట్బాల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2018గా మహ్మద్ సలాహ్ నిలవడం జరిగింది. ఆఫ్రికన్ ఫుట్బాల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2018గా ఎవరు నిలిచారు? మహ్మద్ సలాహ్. 2019లో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా జపాన్ దేశానికి చెందిన పాస్పోర్ట్ నిలవడం జరిగింది. సో దీనికి సంబంధించి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ రీసెంట్గా విడుదల చేయడం జరిగింది. దీనిలో ఈ 2019 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా ఈ జపాన్ దేశానికి చెందిన పాస్పోర్ట్ నిలవడం జరిగింది. సో ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ అని ఒక పాస్పోర్ట్ని ఎలా నిర్ణయిస్తారంటే, ఆ దేశంలో ఉన్న పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఆ పాస్పోర్ట్ ద్వారా వీసా లేకుండా ప్రపంచంలో ఎన్ని దేశాలకైతే తిరగగలుగుతారో దాన్ని లెక్కలోకి తీసుకొని ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఈ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. సో దీనిలో ఈ 2019 సంవత్సరంలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా ఈ జపాన్ దేశం యొక్క పాస్పోర్ట్ నిలవడం జరిగింది. అంటే ఈ జపాన్ దేశం యొక్క పాస్పోర్ట్ని తీసుకొని కేవలం ఈ పాస్పోర్ట్ ద్వారానే వీసా లేకుండా ప్రపంచంలో మిగతా దేశాల కంటే కూడా ఈ పాస్పోర్ట్తోనే అత్యధిక దేశాలు మనం తిరగొచ్చు. సో ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ మొత్తం 190 దేశాలకి సంబంధించిన ఈ ర్యాంకింగ్ని రీసెంట్గా విడుదల చేయడం జరిగింది. సో దీనిలో అగ్రస్థానంలో వచ్చేసి ఈ జపాన్ దేశానికి చెందిన పాస్పోర్ట్ నిలవడం జరిగింది. అలాగే ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2019లో మన భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 79వ స్థానం. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2018లో మన భారతదేశం యొక్క స్థానం 81వ స్థానం. సో ఇప్పుడు మన భారతదేశం 2 స్థానాలు మెరుగుపడి 79వ స్థానంలోకి చేరడం జరిగింది. సో ఇక్కడ ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఈ ర్యాంకులు ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా విడుదల చేస్తుందంటే, యాక్చువల్గా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ యొక్క డేటాని ఇది తీసుకొని ఈ ర్యాంకుల్ని రూపొందించి విడుదల చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీని 1945 ఏప్రిల్ 19న స్థాపించడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ యొక్క ప్రధాన కార్యాలయం కెనడాలోని క్యూబెక్లోని మాంట్రియల్లో ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? కెనడా దేశంలోని క్యూబెక్లోని మాంట్రియల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ బాక్సింగ్ ర్యాంకులలో 1వ స్థానంలో నిలిచిన మేరీ కోమ్. సో రీసెంట్గా విడుదల చేసిన ఈ ఇంటర్నేషనల్ బాక్సింగ్ ర్యాంకులలో మన భారతదేశం యొక్క బాక్సర్ అయిన మేరీ కోమ్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్. ఈ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ని 1946వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి స్విట్జర్లాండ్లోని లాసాన్లో ఉంది. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? స్విట్జర్లాండ్లోని లాసాన్లో ఉంది. ఈ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ గఫూర్ రాకీమోవ్. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? గఫూర్ రాకీమోవ్. ఇరాన్ యొక్క బ్యాంకు పసార్ గార్డ్ని ముంబైలో ఏర్పాటుకి మరియు భారతదేశం యూసీఓ బ్యాంకు యొక్క శాఖని ఇరాన్లో ఏర్పాటుకి పరస్పర ఒప్పందాలు మన భారతదేశానికి ఈ ఇరాన్కి మధ్య కుదిరాయి. సో ఇక్కడ ఈ ఇరాన్కి సంబంధించిన బ్యాంక్ అయిన పసార్ గార్డ్ని మహారాష్ట్రలోని ముంబైలో ఏర్పాటు చేయడానికి, అలాగే మన భారతదేశానికి చెందిన యూసీఓ బ్యాంక్ యొక్క శాఖని ఈ ఇరాన్ దేశంలో ఏర్పాటు చేయడానికి ఇరాన్కి మన భారతదేశానికి రెండింటికి కూడా పరస్పర ఒప్పందాలు కుదిరాయి. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలపొచ్చు. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి.